తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఇవాళ మనం చెప్పుకోబోయే పాఠము రెండవ పాఠము స్వభాష. స్వభాష స్వ అంటే మన యొక్క భాష అన్నమాట. మన భాష అనగా తెలుగు భాష కదా. మరి ఆ తెలుగు భాష గురించినటువంటి అంశాలు ఈ పాఠంలో మనం తెలుసుకుందాం. ఇక్కడ మొట్టమొదట చూడండి, ఆలోచించండి, చెప్పండి. దీనికి ఇక్కడ మనకి ముందుగా ఒక చిత్రాన్ని ఇచ్చారు. ఆ చిత్రంలో చూడండి, అక్కడ ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ ఉన్నారు. ఆ పెద్ద మనిషిని ఉద్దేశించి ఇక్కడ కూర్చున్నటువంటి జనాల్లో ఒక అతను అంటూ ఉన్నాడు, జంఘాల శాస్త్రి గారు, తెలుగు లాంగ్వేజ్ గురించి మీరిచ్చిన స్పీచ్ ఎక్సలెంట్గా ఉంది, మీకు నా హార్టీ కంగ్రాట్స్ అని అంటూ ఉన్నాడు. దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు, జంఘాల శాస్త్రి దేని గురించి ఉపన్యసించి ఉంటాడని మీరు అనుకుంటున్నారు? మీకు అతను ప్రశంసించిన దాంట్లో ఏమని చెప్పాడు? తెలుగు లాంగ్వేజ్ గురించి మీరు ఇచ్చిన స్పీచ్ అన్నారు కదా. అంటే జంఘాల శాస్త్రి తెలుగు గురించి, తెలుగు భాష గురించి ఉపన్యాసం ఇచ్చి ఉంటారు. రెండవది, ఎదుటి వ్యక్తి ప్రశంసిస్తున్న జంఘాల శాస్త్రి నిర్ఘాంతపోవడానికి కారణం ఏమై ఉంటుంది? ఆయన అతన్ని పొగుడుతున్న ఆయనేమో ఆశ్చర్యంగా నిర్ఘాంతపోయి అయ్యో అన్నట్టుగా చూడటానికి కారణం ఏంటి? ఆయన తెలుగు భాష గురించి అంత గొప్పగా చెప్పినా కానీ అతను దాన్ని ప్రశంసించే భాష ఏ భాషలో చెప్పాడు? ఎక్కువగా ఆంగ్ల పదాలనే వాడాడు. ఇంతసేపు తెలుగు గురించి చెప్పినా ఇంకా ఆంగ్లంలోనే మాట్లాడడంతో అతను నిర్ఘాంతపోయాడు. మరి మూడవ ప్రశ్న, జంఘాల శాస్త్రి అంటే ఎవరో మీకు తెలుసా? అసలు ఈ పాత్ర గురించి మీకు తెలుసా? ఈ పాత్ర సాక్షి వ్యాసాలు. ఈ వ్యాసాలని పానుగండి లక్ష్మీ నరసింహారావు గారు రాశారన్నమాట. ఈ పాత్ర అనేది చాలా ప్రాముఖ్యత పొందింది ఆ వ్యాసాలలో. మొత్తం ఈ వ్యాసంలో 5 పాత్రలు ఉండేవి. ఈ వ్యాసాలలో మనకి ఎక్కువగా 5 పాత్రలు ఉండేవి. అవి కాలాచార్యుడు, బొర్రయ్య శెట్టి, జంఘాల శాస్త్రి, సాక్షి, వాణీదాసుడు. సాక్షి అనేటువంటి ఒక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. అందులో ఈ 5 ఒక సభ్యులుగా మనకి పానుగంటి వారు చిత్రీకరించారు. ఈ 5 ద్వారా అనేక విషయాలని మనకి తెలియజేస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఇది ఈ జంఘాల శాస్త్రి అనేటువంటి పాత్ర మనకి సాక్షి వ్యాసాలలో కనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి గొప్ప పాత్రని మనకి అందించినటువంటి పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి గురించి తెలుసుకుందాం. పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు 11/2/1865 రాజమండ్రి సీతానగరంలో జన్మించారన్నమాట. వీరి జన్మస్థలం రాజమండ్రి సీతానగరం. వీరి తల్లిదండ్రులు రత్నమాంబ, వెంకటరమణయ్య గారు. ఉన్నత విద్య వరకు కూడా రాజమండ్రిలోనే విద్యాభ్యాసం అనేటువంటిది చేశారు. తర్వాత ఈయన పెద్దాపురంలో స్కూల్ అసిస్టెంట్గా కూడా పనిచేశారన్నమాట. తర్వాత బళ్ళారి జిల్లాలోని ఆనగొండి సంస్థానంలో దివానుగా కొంతకాలం చేసి తర్వాత పిఠాపురం సంస్థానంలో ఆస్థాన కవిగా స్థిరపడ్డారు. ఈయన రచనలు సారంగధర, ప్రచండ చాణక్యము, విప్రనారాయణ, కంఠాభరణము, పూర్ణిమ, సరస్వతి, సరోజని, సాక్షి మొదలైనవి వీరి ప్రసిద్ధమైనటువంటి రచనలు. ఇంకా అనేక రచనలు ఉన్నాయి, ఇవి చాలా ప్రసిద్ధి చెందినటువంటివి. వీరి శైలి అద్భుతమైన గ్రాంథిక భాషా ప్రవాహంతో, సున్నితమైన వ్యంగ్యంతో, చురుక్కుమనే హాస్యంతో అలరారుతూ ఉంటుంది. ఈయన శైలి రాసేటువంటి విధానం ఎలా ఉంటుంది అంటే గ్రాంథిక భాషా ప్రవాహంతో, గ్రాంథిక భాషను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. సున్నితమైన వ్యంగ్యం ఉంటుంది, చురుక్కుమనే హాస్యం అనేటువంటిది అలరారుతూ ఉంటుంది. సమకాలీన సమస్యలపై తీవ్రంగా స్పందించి సంఘ సంస్కరణకు నడుం కట్టి తన రచనల ద్వారా ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించిన పానుగంటి వారు చిరస్మరణీయులు. మనకి సమకాలీన సమస్యలు అంటే ఆ కాలంలో ఉన్న సమస్యలపై స్పందిస్తూ వాటిని సంస్కరించడానికి, సరిచేయడానికి నడుము కట్టుకొని దానికి ఏదేని మార్గంగా ఎంచుకున్నారంటే తన రచనల్నే ఒక మార్గంగా ఎంచుకున్నారు సంఘ సంస్కరణలకి. తన రచనల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని, ఆలోచనల్ని రేకెత్తించారన్నమాట. ఆ విధంగా పానుగంటి వారు ఎంతో చిరస్మరణీయులు, ఎప్పటికీ నిలిచిపోయేటువంటి వ్యక్తి. వారి రచనలు ఈనాటి పరిస్థితులకు కూడా అద్దం పడుతున్నాయి. అంటే ఆనాటి సమాజానికి అవసరమయ్యే విధంగా ఆయన రచన
రచనలు చేస్తే అది ఈనాటి సమాజానికి కూడా ఉపయోగపడే విధంగా ఆ రచనలు ఉన్నాయన్నమాట. ఈయన 1/1/1940 పరమపదించారు. పానుగంటి వారికి కవిశేఖరుడు, అభినవ కాళిదాసు, ఆంధ్ర ఎడిసన్, ఆంధ్ర షేక్స్పియర్ అనేటువంటి బిరుదులు కూడా ఉన్నాయి. ఈ సాక్షి వ్యాసాలు అనేటువంటివి ఆ కాలంలో చాలా పేరు పొందినటువంటి వ్యాసాలు. వీటి కోసం అందరూ కూడా ఎదురు చూసేటువంటి వారు, ఇవి ఎప్పుడు వస్తాయా అని. ఇవి మొత్తం 3 సంపుటాలుగా వెలువడ్డాయి. సువర్ణముఖి పత్రికలో మరియు ఆంధ్ర పత్రికలో కూడా ఇవి ప్రచురింపబడ్డాయి, ఈ సాక్షి వ్యాసాలు అనేటువంటివి. ఇందులో ముఖ్యంగా మనం ఇవాళ చదివేటువంటి ఈ వ్యాసాలు, ఈ ప్రక్రియ అధిక్షేపణ వ్యాసము. విషయ ప్రాధాన్యం ఉండి ఒక క్రమంలో సమగ్రంగా వివరించిన దాన్ని వ్యాసం అంటాము. వ్యాసం అంటే మీ అందరికీ తెలుసు కదా, ఏదైనా ఒక విషయం గురించి వివరంగా వివరించి చెప్పేదే వ్యాసం అంటాము. అది ఇది ఒక అధిక్షేపణ వ్యాసం. అధిక్షేపణం అంటే ఎత్తి పొడుపు. ఇది వివిధ విషయాల పట్ల విమర్శ దృష్టితో వ్యంగ్యహాస్య ధోరణిలో వ్యాఖ్యానిస్తూ పరిష్కార మార్గాన్ని సూచిస్తూ సాగే సాహిత్య ప్రక్రియ. అసలు ఈ పాఠాన్ని పెట్టడానికి గల ఉద్దేశం, పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు సంఘ సంస్కరణ అభిలాషతో సాక్షి పేరుతో అనేక వ్యాసాలని రాశారు. అందులో భాగంగా మన భాష గొప్పతనాన్ని గురించి జంఘాల శాస్త్రి అనే పాత్ర ఉపన్యాసం ద్వారా తెలియజేశారు. ఈ విధమైన ఉపన్యాసాల ద్వారా పానుగంటి వారు మనలోని ఆధునిక విపరీతపు పోకడలను వ్యంగ్యంగా చిత్రించి ఎత్తి చూపారు. భాషాభిమానం పెంచడం పాఠం ప్రధాన ఉద్దేశం. మనలో భాషాభిమానాన్ని పెంచడమే ఈ పాఠం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము. ఈ పాఠ్యభాగం పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు రచించిన సాక్షి వ్యాసాలలోని 3 సంపుటిలోనిది. మొత్తం సాక్షి వ్యాసాలు 3 భాగాలుగా విడుదలయ్యాయి. అందులో 3 సంపుటిలో ఉంది ఈ జంగాల శాస్త్రి గారి యొక్క స్వభాష పైన ఉపన్యాసము. మరి ఆ ఉపన్యాసం గురించి తెలుసుకుందాం. మనము ఈ సాక్షి వ్యాసాలన్నీ కూడా, ఉపన్యాసాలు ఇవన్నీ కూడా మనకి గ్రాంధిక భాషలో ఉన్నాయన్నమాట. గ్రాంధిక భాష అంటే గ్రంథస్థమై ఉన్న భాష, అంటే ప్రాచీన భాష కింద మనం తీసుకోవచ్చు. ప్రాచీన భాష రానురాను అనేక మార్పులు చెందుతూ నేడు వ్యవహారిక భాషలో మారిందన్నమాట. అయితే ఈ గ్రాంధిక భాషలో మనకి బిందుపూర్వక బకారాలు, బిందుపూర్వక టకారాలు ఇలాంటివి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే దీర్ఘ సమాసాలు, పెద్ద పెద్ద సమాసాలు అనేటువంటివి మనకి కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి వింటిమి, కంటిమి, మనం ఇప్పుడు ఆ పదాలనే విన్నాము, కన్నాము, చూసాము అని అట్లాగా మారుతుందన్నమాట. అంటే ఇవి బిందుపూర్వక అక్షరాలను ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలాగే పెద్ద పెద్ద దీర్ఘ సమాసాలు అనేటువంటివి కూడా మనము ఈ పాఠంలో చూస్తాము. అయితే పానుగంటి గారి ప్రత్యేకత కొంచెం వ్యవహారికానికి దగ్గరగా ఉండే గ్రాంధిక భాషనే ఆయన వాడుతూ ఉంటారన్నమాట. అయితే అందులో కూడా ఒక సౌందర్యం ఉంటుంది. ఆ గ్రాంధిక భాష కూడా వినడానికి చాలా వినసొంపుగా ఉంటుంది. అయితే మనం ఇలా అలాంటి ఒక పాఠాన్ని ఇవాళ చదువుదాము. ఈ పాఠ్యభాగ నేపథ్యం చూద్దాం. ఒక పాఠశాల విద్యార్థులు తెలుగువాడైన ఒక పెద్ద మనిషి వద్దకు వెళ్ళి వార్షికోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా కోరారు. ఆయన న్యాయవాద వృత్తి చేస్తూ పేరు గడించిన వాడు. నేను వస్తాను కానీ తెలుగులో మాట్లాడలేను, ఇంగ్లీష్లో మాట్లాడతానన్నాడు. పిల్లలు సరే అనక తప్పలేదు. సమావేశానికి వచ్చిన ఆ పెద్ద మనిషి ఆంగ్లంలో దేహ సాధన గురించి పావు గంట మాట్లాడి విల్ ఎనీ జెంటిల్మన్ కమ్ ఫార్వర్డ్ టు స్పీక్ అని ముగించాడు. అప్పుడు ఆ సభలోనున్న జంఘాల శాస్త్రి లేచి ఈ విధంగా ఉపన్యసించాడు. ఒక పాఠశాల వార్షికోత్సవం అంటే యాన్యువల్ డే, ప్రతి సంవత్సరం జరుగుతాయి చూసారా. యాన్యువల్ డేకి ఒక పెద్ద మనిషిని, న్యాయవాద వృత్తి చేసేటువంటి వారిని, లాయర్ని అన్నమాట, అతిథిగా పిలవడం జరిగింది. అయితే ఆయన చెప్పింది ఏంటంటే నేను తెలుగులో మాట్లాడలేను అని చెప్పారు. ఆయన ఇంగ్లీష్లోనే మాట్లాడారు. ఇంగ్లీష్లోనే మాట్లాడి ఉపన్యాసం అయిపోయాక విల్ ఎనీ జెంటిల్మన్ కమ్ ఫార్వర్డ్ టు స్పీక్ అని ముగించారు. మరి అప్పుడు మన జంగాల శాస్త్రి గారు లేచి ఈ విధంగా ఉపన్యసించారు. మరి ఆ ఉపన్యాసం ఏంటో పాఠం ద్వారా తెలుసుకుందామా? చూడండి పాఠం. పేరాలో కఠిన పదాలు చూద్దాము.
అలాగే ఈ పేరాలో మీకు ఆంధ్ర యా ఆకి బదులు యా అనేటువంటిది కొన్ని చోట్ల కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది గ్రాంధిక భాషలో ఉంది కాబట్టి దీర్ఘమైన సమాసాలు ఉండటం వల్ల అక్కడ యడాగమం జరిగి సంధులు జరుగుతూ ఉండి దానివల్ల యా అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఆ అని చదువుకుంటే మనకి అర్థం సరిగ్గా సరిపోతుంది. అదృష్టవంతుడనా, ఆంధ్రదేశము, ఆంధ్ర మాతాపితలు అని ఆ చదువుకుంటే అది మనకి కరెక్ట్గా ఉంటుంది. అలాగే ఇందులో మీకు ఉద్భవించడం అంటే పుట్టడం, అలాగే కఠిన పదాలు చూడండి. ఇంకా కంటిమి అంటే చూడడము, వింటిమి అంటే వినడము, అసువులు అంటే ప్రాణాలు, అంగములు అనేది అవయవాలు, ఇవన్నీ కూడా మిగిలినవన్నీ మీకు ఆల్రెడీ తెలిసినవే ఉన్నాయి. ఇప్పుడు మనం పేరాలోకి వెళ్ళిపోదాం. హర హర మహాదేవ శంభు, మహాదేవ శంభు, ఎంత మాట వినబడెను, ఎంత మాట వినబడెను, నాయనలారా మీరు కూడా వింటిరి కాదా, నేనొక్కడినే వింటినా, ఏదో విని మరి ఏదో అని భ్రమపడితినా, నాయనలారా అట్లే ఆగునడలా అదృష్టవంతుడను గదా, నేనొక్కడను మాత్రమే అదృష్టవంతుడనా, ఆంధ్రులందరూ అదృష్టవంతులే కదా, ఆంధ్రదేశం అంతయు అదృష్టవంతమైనదే కదా, ఆంధ్రదేశమున బుట్టి ఆంధ్ర మాతాపితలకు ఉద్భవించి ఆంధ్ర సంప్రదాయములు అభ్యసించి ఆంధ్ర జాతీయ తత్వ సంపత్తి చే అభివృద్ధి నొంది ఆంధ్ర భాషలో పండితులై ఆంధ్ర గ్రంథముల రచించి ఆంధ్ర భాషాదేవి కమూల్యాలంకారములుగా నర్పించి ఆంధ్రదేశ సేవనాచరించి తమ అంగములు అసువులు ఆత్మలు పవిత్రములుగా చేసుకుని ప్రాణములను పాసి పరమపదము చేరిన ప్రాచీనాంధ్రులందరూ కూడా అదృష్టవంతులు కదా. అయ్యయ్యో అంత అదృష్టము పట్టునా, పట్టదు, వింటిని, నిజముగా వింటిని, నాది భ్రమము కాదు, తాత్కాలికోన్మాదము కాదు, మీరు కూడా నాతో పాటు వింటిరి, వినక ఏమీ చెవులు చిల్లులు పడినవా, మతి మందగించినదా, వినకపోవుట కూడానా, గుండెలు పగిలిపోవ వింటిమి, మనసు మండిపోవ వింటిమి, సిగ్గు చిమిడి వింటిమి. వచ్చినటువంటి అతిథి తెలుగులో మాట్లాడలేను అన్న దాన్ని ఉద్దేశించి జంగాల శాస్త్రి గారు ఈ విధంగా అంటున్నారు. ఏంటి, నిజంగా ఈ మాట మనం విన్నామా, తెలుగు రాదు అనే మాటని మనం విన్నామా, తెలుగులో మాట్లాడలేమంటున్నారు కదా, ఆ మాటని నిజంగా మనం విన్నామా, అలా కానీ అది కానీ నిజం కాకపోతే కనుక నేను అదృష్టవంతుణ్ణే, ఇక్కడున్న మీరందరూ అదృష్టవంతువే, మనమే కాదు ఆంధ్రదేశంలో పుట్టిన ఆంధ్ర మాతాపితలకి పుట్టినటువంటి జనులు, ఆంధ్ర భాషా సంపత్తితో ఆంధ్ర తత్వ సంపత్తితో అభివృద్ధి పొందినటువంటి ఆంధ్ర భాషలో పండితులైనటువంటి వారు, ఆంధ్ర గ్రంథాలు రచించి ఆంధ్ర భాషాదేవికి అమూల్యమైన అలంకారాలుగా తమ రచనల్ని అందించి తమ ప్రాణాలని అర్పించినటువంటి ప్రాచీన కవులు అందరూ, ప్రాచీనులందరూ కూడా అదృష్టవంతులే కదా అని అంటున్నారు. కానీ అలా జరగలేదు, కానీ అలా జరగలేదు, ఎందుకని మనం నిజంగా విన్నాం ఈ మాట. ఏమని ఆ మాట, ఏ మాట విన్నాము, ఆంధ్ర తెలుగు రాదు నాకు అనేటువంటి మాట. ఇది మనకేమన్నా చెవులు పోయాయా, నిజంగానే విన్నాం కదా అంటున్నారు. గుండెలు పగిలిపోయేలా విన్నాము, మనసు మండిపోయేలా విన్నాము, సిగ్గుపోయేలాగా విన్నాము అని అంటూ ఉన్నారు ఈ పేరాలో. ప్రాణములు పైకెగిరిపోవ వింటిమి, నాయనలారా బ్రతికి ఉండి నా సుఖములు పడవచ్చునని కవి చెప్పినాడే, ఇంకనూ జీవించి ఉన్నందులకు ఇదియా ఫలము, ఇదియా సుఖము, ఆహాహా ఏమని ఏమని మన అధ్యక్ష భగవానుని ఆలాప కలాపమేది, వారు సాయించిన శ్రీసూక్తి ఏది, వారి ఆస్య గహ్వరము నుండి అవతరించిన ఆగమ సూత్రమేవి, చెప్పనా ఆంధ్రుడు వచింపదగినది కాదే, చెప్పనా చెప్పక తప్పునా, మన అగ్రసనాధిపతి దేవునికి ఆంధ్ర భాష రాదట, ఆయన ఆంధ్రమున మాటలాడనే లేరట, అయ్యయ్యో ఆంధ్రమున మాటలాడలేకపోవుట ఏమి, మూగవారు కారే, నంగి నంగి మాటల వారు కారే, మెమ్మెమ్మే పెప్పెప్పే అని వారు కారే, ఆంగ్లేయ భాషా పండితాగ్రగణ్యులే, బర్కు సిసిరో డెమస్తని సూగ్లాట్స్ ఇత్యాది మహావక్తృవావధూకతా వైభవమును గబలించి నమిలి చప్పలించి మృంగి జీర్ణించుకొని రక్తమాంసములు గలుపుకొనిన వారే. ఈ పేరాలో
ప్రాణములు పైకి ఎగిరిపోయేలాగా మనం ఆ మాట విన్నాం కదా అంటూ ఉన్నారు. ఒక కవి అన్నారట, ఏమని, బ్రతికి ఉంటే సుఖములు పడవచ్చు అని. కానీ బ్రతికున్నందుకు ఇలాంటి మాటలు వినాల్సి వస్తుందా? ఇది ఆ ఫలము, ఇది ఆ సుఖము అంటూ ఉన్నారు. ఆహాహా, ఏమని అంటున్నారు మన అధ్యక్ష భగవానులు? ఈయన చెప్పిన శ్రీ సూక్తం ఏంటి, ఆయన చెప్పిన ఆగమ సూత్రం ఏంటి అంటే ఆయన చెప్పిన మాటలు అలా వ్యంగ్యంగా చెప్తూ ఉన్నారన్నమాట. ఆంధ్రుడు అసలు చెప్పదగిన మాట, వచింపదగిన మాట అంటే చెప్పదగిన మాటనా? చెప్పనా? చెప్పక తప్పుతుందా? ఆయన ఏమన్నారు? అగ్రసనాధిపతి అంటే అతిథిగా వచ్చినటువంటి ఆయన అన్నమాట. దేవునికి ఆంధ్ర భాష రాదట, ఆంధ్రము మాట్లాడలేకపోవడానికి ఆయన ఆయన మూగవారా, నంగి నంగి మాట్లాడా? కాదే, బర్క్, సిసిరో, డెమస్తనీస్, గ్లాడ్స్ ఇలాంటి గొప్ప గొప్ప ఆంగ్ల రచయితల యొక్క ఉపన్యాసాలని వాటిని చెప్పనించి జీర్ణించుకుని వాటిని యొక్క సారాంశాన్ని ఆకలింపు చేసుకున్నవారు కదా అంటూ ఉన్నారన్నమాట. మనం ముందుగా చెప్పుకున్నట్టు ఇది ప్రక్రియ అధిక్షేపణ వ్యాసం కదా. ఇది అధిక్షేపణం అంటేనే ఎత్తి పొడుపు అంటే అంత పెద్ద పెద్ద ఆంగ్ల కవుల యొక్క భాషా పండిత గ్రంథాలని చదివి వాటి సారాంశాన్ని గ్రహించగలిగిన వాళ్ళు తెలుగు రాదా అని ఎత్తి పొడుపుని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారన్నమాట ఈ పాత్ర ద్వారా. తర్వాత పేరా, ఇదిగాక బిఎల్ పరీక్షలో గడతేరి కాలాంబర కవచధారి అయి న్యాయమూర్తుల ఎదుట కాకిని గ్రద్దను కాకిని చేయజాలిన కర్కస తర్క వాగ్వాహిని మోహిని కరణదక్షులే అట్టి వాగ్ధోరణి ధీరులగు వీరులాంధ్రమున మాటలాడలేకపోవుట ఏమీ లేకపోవుట అనగా నాకేమీ బోధపడలేదు. మ్యావు మనని కూయలేని పిల్లి ఎచ్చటనైనా ఉండునా, కిచకిచలాడలేని కోతిని మీరచ్చటనైనా చూచితిరా, ఈ తరానికప్ప ఏ దేశమందైనా ఉండునా, పుట్టగానే క్యారుమనలేని బిడ్డ చచ్చినదనుటకేమైనా సందేహమా, ఆంధ్రదేశమున పుట్టిన పక్షులైనా ననవరత శ్రవణమున ఆంధ్రమున మాటలాడుచుండగా అయ్యయ్యో మనుజుడే, అంత మనుజుడే, ఆంధ్ర మాతాపితలకు పుట్టినవాడే, ఆంధ్రదేశీయ వాయు నీరాహార పారణ మొనర్చినవాడే, అధమాధమ 6 సంవత్సరముల ఈడు వరకైనా ఆంధ్రమున మాటలాడినవాడే, అట్టివాడ ఆంగ్లేయ భాషను అభ్యసించినంత మాత్రమున ఇప్పుడు ఆంధ్రమున మాటలాడలేకుండునా ఆశ్చర్యము అవిశ్వసనీయము అసత్యము. ఈ పేరాలో చూడండి ఈ విధంగా అంటున్నారు. ఇంకా బిఎల్ పరీక్షలో గడతేరి అంటే ఉత్తీర్ణులు అయ్యారు కదా అని అంటున్నారు. ఎవరు వచ్చినటువంటి ఆ న్యాయవాది అన్నమాట. లాయర్స్ చదివేది బిఎల్ఏ కదా. అలాగే అందులో ఉత్తీర్ణులై కాలాంబర కవచధారి అయి, కాలాంబర అంబరం అంటే వస్త్రం, కాలాంబరం అంటే నల్లని వస్త్రం ధరిస్తారు కదా. కవచధారణ అంటే ఒక కవచంలాగా దాన్ని ధరిస్తారు, కోట్ని. కాలాంబర అంటే నల్లని కోటు ధరించి లాయర్ న్యాయమూర్తి ఎదురా జడ్జి ముందు కాకిని గద్దగాను గద్దని కాకిగాను చేయగలిగినటువంటి తర్క వాగ్వాహిని చక్కని ఎట్లా అంటే వాళ్ళు వాదించడంలో వాళ్ళు చక్కని వాగ్ధోరణిని ప్రదర్శిస్తూ ఉంటారు కదా అట్టి వాళ్ళు. అలాగే అందరినీ కూడా సమ్మోహితల్ని చేయగలరు కదా ఆయన యొక్క మోహినీకరణ దక్షులే, అందరినీ ఆ మాటల్లో సమ్మోహితల్ని చేయగలరు కదా అంటే అంత వాక్పటిమ వాక్ చాతుర్యం ఉంటుంది కదా న్యాయమూర్తులకి అంటూ ఉన్నారన్నమాట. అయినా నాకేం అర్థం కాలేదు, ఎక్కడైనా మ్యావమనని పిల్లి ఉంటుందా, కిచకిచలాడని కోతి ఉంటుందా, ఈ తరా తప్పని ఎక్కడైనా చూసామా అని అంటూ ఉన్నారు. అంటే ఇవన్నీ సహజం అనమాట. అంటే పిల్లి మ్యావ్ అనడం సహజము, అలాగే కోతులు కిచకిచ అనడం సహజము, ఎందుకంటే అవి పుట్టినప్పటి నుంచి అవే మాట్లాడుతూ ఉంటాయి కాబట్టి. అలాగే ఎక్కడైనా ఈత రావడం అనేటువంటి వాటి సహజ సిద్ధమైనటువంటి స్వభావం అనమాట. కానీ మనం ఏం చేస్తున్నామంటే మన సహజత్వాన్ని కోల్పోయి మనం పుట్టినప్పటి నుంచి వినేటువంటి భాషని మర్చిపోయి ఏదో అలంకరణగా మనం తెచ్చుకొని నేర్చుకున్నటువంటి ఆ భాషనే మాట్లాడుతూ సహజత్వాన్ని కోల్పోతున్నాము అని చెప్పడం ఇక్కడ ఆయన యొక్క ఉద్దేశం అన్నమాట. అలాగే వినడం వల్ల కూడా పక్షులు మాట్లాడుతున్నాయి కదా తెలుగుదేశంలోనే, ఇక్కడ వినడం వల్ల కూడా మాట్లాడుతున్నాయి. ఇప్పుడు చిలుకలు అలాంటి వాటికి నేర్పిస్తే మాట్లాడతాయి కదా చక్కగా, అదే చెప్తున్నాడు. మరి అవే మాట్లాడంగా లేనిది, అయ్యయ్యో మనుజుడే, అంత మనుజుడే, మానవుడు కదా మరి ఇతను.
తెలుగు తల్లిదండ్రులకి పుట్టినటువంటి వాడే కదా ఇక్కడ ఈ తెలుగుదేశంలోనే. ఇక్కడే వాయు, నీరు, ఆహారము, అంటే ఇక్కడే గాలిని పీల్చి ఇక్కడ నీటిని స్వీకరించి ఆహారాన్ని తీసుకున్నటువంటి వాడే కదా అదమాదమా. తక్కువలో తక్కువ కనీసం 6 సంవత్సరాల వయసు వరకైనా సరే ఆంధ్ర భాషలో మాట్లాడే ఉంటారు కదా. మరి అలాంటి వాడు ఆంగ్ల భాష నేర్చుకున్నంత మాత్రాన ఇప్పుడు తెలుగు భాష మాట్లాడలేకపోతాడా? ఇది ఆశ్చర్యంగా ఉంది. అవిశ్వసనీయము, అంటే నమ్మదగినదిగా లేదు, అసత్యంగా ఉంది అని చెప్తూ ఉన్నారు. పరభాషా పదములకు అర్థము తెలిసినంత మాత్రమున పరభాషా పాండిత్యము లభించినదని భ్రమపడకుడు. భాషలోని కళను, ప్రాణమును, తత్వము, ఆత్మను కనిపట్టవలయును. అది మీకు అసాధ్యము. తుదకిన్ని ఈనాముల నమ్మి, అమ్మ మెడలోని పూసలమ్మి, వంట ఇంటి పాత్రల నమ్మి, ధైన్యపడి వారములు చేసుకుని ముష్టి ఎత్తి సంపాదించిన ఆంగ్లేయ భాషలోని పాండిత్యపు పస ఈ రంగులోనికి దిగినది, ఈ విధముగా బ్రద్దలైనది. స్వభాష ఇదివరకు మీ చేత జావనే సచ్చినది. మీ గతి ఎంత ఉభయభ్రష్టమైనదో చూచుకుంటిరా? మీరు వెచ్చించిన ధనములో, పడిన శ్రమములో, వినియోగపరచిన కాలములో, పొందిన దైన్యములో, ఏడ్చిన ఏడ్పులలో పదునాలవ వంతైన అక్కర లేకుండా మీరు దేశభాషా పండితులై ఉందురు. స్వభాషను మీరు నేర్చుకొనుటకే అంత శ్రమమున్నది. అక్షరాభ్యాస దినము నుండియే మీరు స్వభాషను అభ్యసించుచున్నారని అనుకొనవలదు. మీ తల్లి కడుపులో నున్నప్పుడే నేర్చుకొనుట మొదలుపెట్టినారు. ఉపాధ్యాయుడైనా అక్కర లేకుండా గ్రంథము లూరక చదువుకొనుచుపోయిన ఎడల భాషాజ్ఞాన సంపాదన మీకెంతసేపు? ఆంధ్ర భాష రాదని మన అధ్యక్షుడు కంఠోక్తిగా పలికినాడు. మా భాష మాకు రాదను అనర్హ వాక్యము ఆంధ్రుని నోట నుండి వెడలదగదు. ఏ జాతి వారి నోట నుండియూ అంతే. ఆంధ్ర దేశమున పుట్టి ఎంత కాలమైనదో. పరభాషలో, వేరే భాషలో మనకి ఆ పదాలకి అర్థం తెలిసినంత మాత్రంలో ఆ భాషను మనం పండితులము అని అర్థం కాదన్నమాట. అలాంటి మనం భ్రమపడకూడదు అని చెప్తున్నారన్నమాట. అందులోని కళని, ప్రాణాన్ని, తత్వాన్ని, ఆత్మను కూడా మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది మనకి అసాధ్యము అని అంటున్నారు. అయినా మనం ఎంతో కష్టపడి అమ్మ మెళ్ళో తాలిని అమ్మేసి దాని వచ్చిన డబ్బులతో ఇంటి వంట ఇంటి పాత్రలు అమ్మి ఎంతో కష్టపడి వారములు చేసుకొని, అంటే ఇదివరకు కాలంలో చదువుకోవడానికి ఏం చేసేవాళ్ళంటే ఒకళ్ళింట్లో ఒక వారం ఉండి వారు పెట్టినటువంటి భోజనాన్ని అవి తిని ఆ వారం వాళ్ళ ఇంట్లో గడిపేసి తర్వాత ఇంకొక వారానికి ఇంకొకళ్ళ ఇంటికి వెళ్ళి చదువుకునేవాళ్ళనమాట. ఆ విధంగా చేసుకోవడానికి వారములు చేసుకోవడం అంటారు. ఆ విధంగా వారాలు చేసుకొని ముష్టి ఎత్తుకొని ఎంతో కష్టపడి ఆంగ్ల భాషని సంపాదించుకుంటే అది ఈ విధంగా ఉంది అని చెప్తున్నారు. స్వభాష మీ చేత ఇదివరకే చచ్చిపోయింది. మీరు చేసినటువంటి ఈ పనుల వల్ల మాకు తెలుగు రాదు అనే ఇట్లా మనం మాట్లాడే మాటల వల్ల స్వభాష ఎప్పుడో కూడా చచ్చిపోయింది అంటున్నారు. అలాగే ఇంకా ఏమంటున్నారంటే మీరు ఉభయభ్రష్టులయ్యారు. అంటే మీకు మాతృభాష రావడం లేదు, చివరికి ఆ నేర్చుకున్నటువంటి ఆ పరభాషలోనూ మనకి సరైనటువంటి జ్ఞానం ఉండడం లేదు. రెండు పరంగా కూడా మనం భ్రష్టులైపోతున్నాము అంటున్నారు. ఇది నేటి కాలానికి కూడా సరిపోయేలాగే ఉంది కదా. అటు నేర్చుకున్న ఆంగ్ల భాషలను సరైన పూర్తి పాండిత్యం అనేది అందరూ సంపాదించలేకపోతారు. అలాగే మాతృభాష కూడా దూరం అయిపోతూ ఇందులోనే పాండిత్యాన్ని కోల్పోతూ ఉన్నారన్నమాట. ఇంకా తర్వాత అంటున్నారు, మీరు వెచ్చించిన ధనంలో, ఆ శ్రమలో, ఆ కాలంలో 14వ వంతైనా సరే అక్కర్లేకుండా మీ సొంత భాషలో అయితే అంత శ్రమ పడవలసిన అవసరమేమీ లేదు. మీరు అక్షరాభ్యాసం చేసుకున్నప్పుడే మీరు స్వభాషను నేర్చుకుంటున్నారు అనుకుంటున్నారేమో, కాదు, మీకు తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే మీరు నేర్చుకోవడం మొదలుపెట్టారు అంటున్నారు. ఉపాధ్యాయుడు లేకుండానే మీరు గ్రంథాలు చదువుకుంటూ వెళ్ళిపోయినా కానీ భాషలో జ్ఞానాన్ని సంపాదించడం మీకేం కష్టం అంటున్నారు. ఇతర భాష రాదని మన అధ్యక్షుడు అంటున్నారు కదా, ఇటువంటి చెప్పకూడని మాట ఆయన నోట్లో నుంచి రావడం తగదు. అలాగే ఏ భాష వారైనా, ఏ జాతి వారైనా ఈ మాట రాకూడదు అని అంటున్నారు. ఆంధ్రదేశంలో పుట్టి ఎంతకాలం మైందో అని మళ్ళీ పేరా చూద్దాం. ఆంధ్ర జాతి పుట్టి ఎంతకాలమైనదో. ఇట్టి అనుచిత వాక్యము నేడు బయలు వెడలినది. అనుచితమను మాట నిస్సందేహము,
పోనిండు. దీనికేమి అనుచితకు, అసందర్భతకు, అవకతవకకు అనేక సంవత్సరముల నుండి అలవాటు పడియే ఉన్నాము. భాష మీకు రాదేమి అబ్బా, మీరేమి ప్రయత్నం చేసినారని రాదనుచున్నారు? భాష తనంతట తాను మీకు వచ్చుననియే అనుకునుచున్నారా? యథార్థముగా స్వభాష జ్ఞానమున కర్హుడు గాని అద్భుత జ్ఞానతత్వమే అగునెడా. నన్నయ్య భట్టు కాలము నుండి ఇప్పటి వరకున్న భాషా గ్రంథములన్నీ కట్టకట్టి బంగాళాఖాతములో పారవేయుదము. మనకు రాని భాషతో మనకేమి పని? అయ్యయ్యో, రవ్వంత కష్టమైనా పడనక్కరలేదా? నోరు మెదపనైనా అక్కరలేదా? క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చేత పట్టకుండానే ఈయన అధ్యక్ష శిలో మనకి శిక్షాశాస్త్ర సిద్ధి అయినదా? ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ తలగట్టుకొని వలవేసిన వారే. ఈ పేరాలో ఆంధ్రజాతి పుట్టి ఎంతకాలం అయింది, కానీ ఇలాంటి అనుచితమైన వ్యాఖ్యల్ని మనం వినవలసి ఇప్పుడు బయటపడ్డాయి, వినవలసి వస్తుంది అంటున్నారు. అయినా ఇటువంటి అనుచితకు, అవకతవకకు మనము అలవాటు పడి ఉన్నాము. అంటే ఇలాంటి మాటలు మనం ఈ మధ్యకాలంలో వింటూనే ఉన్నాము, ఇలాంటి మాటలు అని చెప్తూ ఉన్నారు. అలాగే మనం ఏ ప్రయత్నం చేయకుండానే భాష వస్తుందా? ఎంతో కొంత మన ప్రయత్నం ఉండాలి కదా అంటు. నిజానికి స్వభాష జ్ఞానం అవసరం లేదనుకుంటే మన నన్నయ్య లాంటి వాళ్ళు రాసినటువంటి గ్రంథాలన్నీ తీసుకెళ్ళి బంగాళాఖాతంలో వేయాలి అంటున్నారు. అలాగే మన భాషతో మనకేమి పని అంటే రవ్వంత కష్టమైనా పడాలి కదా, నోరైనా మెదపాలి కదా. ఇవన్నీ జరగకుండా మన భాషలో ఎలా జ్ఞానాన్ని సంపాదించగలము? క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇవన్నీ చదివినటువంటి వారే కదా, అవన్నీ చదివే కదా ఈయన శిక్షాశాస్త్రాన్ని పొందారు, అంటే లాయర్ వృత్తిని చేపట్టారు. మరి ఇవన్నీ కూడా వల్ల వేసిన వాళ్ళే కదా, రవ్వంత కష్టమైన స్వభాష కోసం పడాలి కదా అంటున్నారు. కన్నింగ్హామ్స్ ఎవిడెన్స్ యాక్ట్ వలన నీ కడుపే నిండును గాని కంకంటి వారి రామాయణం వలన మనసు నిండునే. జస్టిస్ హాలోవే గారి జడ్జిమెంటు అప్పచెప్పగలవు, కానీ జనక చక్రవర్తి ప్రపంచమునకు బోధించిన నీతి ఎరుగవే. సివిల్ ప్రొసీజర్ కోడ్ లేటెస్ట్ ఎడిషన్కు కర్త ఎవడో ఎరుగుదువు, కానీ సీతారామాంజనేయ కవి ఎవడో ఎరుగవే. అందరూ తెలుగు మాట్లాడవలసిన ఇందరిలో నీ ఒక్కడే ఇంగ్లీష్లో మాట్లాడితివి. కావు కావుమని అనవలసిన కాకులన్నిటిలో ఒక్క కాకి కొక్కరకో అని అరచిన ఎడల మిగిలిన కాకులు దానిని ముక్కుతో పొడిచివేయక మానున. మేము నీ వంటి అనేక ప్రకృతులకు అలవాటు పడిన వారము కావున సరిపోయినది. కానీ లేకున్ననేమీ కాదగినది. ఆంగ్లేయ భాష ఏలా చదువుకొంటివని అధిక్షేపింపను. ఇంతకన్నా అధిక జ్ఞానమును కూడా నీవా భాషలో సంపాదింపుము నాకు మరింత ఇష్టము. కానీ నీ ఆంగ్లేయ భాషా జ్ఞానం ఎందులకో నీవెరుగుదవా? ఆంగ్లేయ భాషయే కాదు, ఇంకా అనేక భాషలు కూడా నేర్చుకో. నీవు సంపాదించిన పరభాషా జ్ఞానం అంతయు నీ భాష అభివృద్ధి పరచుటకే, నీ భాషను భాగ్యవత్తరమును చేయుటకే, నీ భాషను పరభాషా గ్రంథ ప్రశస్తాభిప్రాయములతో వన్నెపెట్టుటకే, అంతకంటే వేరు కాదే. ఈ పేరాలో మనకి కన్నింగ్హామ్స్ ఎవిడెన్స్ యాక్ట్ ఇవన్నీ చదవడం వల్ల నీ కడుపు నిండుతుంది, కానీ కంకంటివ్ గారి రామాయణం చదవడం వల్ల మనసే నిండుతుంది అంటున్నారు. అలాగే జస్టిన్ హాలోవేజ్ గారి జడ్జిమెంట్ అప్పచెప్పగలవు, కానీ జనక చక్రవర్తి ప్రపంచానికి చెప్పిన నీతి నీకు తెలియదా అని అడుగుతూ ఉన్నారు. అలాగే సివిల్ ప్రొసీజర్ కోడ్ లేటెస్ట్ ఎడిషన్ ఎవరో చెప్పగలవు, కానీ సీతారామాంజనేయ కవి ఎవరో నీకు తెలియదా అంటున్నారు. అలాగే అందరూ తెలుగు మాట్లాడుతుంటే నీ ఒక్కడవే ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు. అన్ని కాకుల గుంపులో కాకులన్నీ కావు కావు అంటుంటే ఒక్క కాకి మాత్రం కుక్కరకో అంటే మిగిలిన కాకులన్నీ వాటిని ముక్కుతో పొడిచి చంపేస్తాయి కదా. కానీ మేము మాత్రం ఇలాంటి వాటికన్నిటికీ అలవాటు పడి ఉన్నాం కాబట్టి సరిపోయింది అంటున్నారన్నమాట. ఆంగ్లేయ భాష చదువుకున్నామని నేను అధిక్షేపించట్లేదు, ఆంగ్లేయ భాష చదువుకోవడం తప్పు కాదు అంటున్నారు. అలాగే నీ ఆ భాషలో ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించు, నాకు ఇష్టమే. కానీ ఆంగ్లేయ భాష ఎందుకు, ఆ జ్ఞానం నీకు ఎందుకంటే ఆ భాషలోని అనేక విషయాలు నేర్చుకొని నీ భాషని అభివృద్ధి చేసుకోవడానికే, నీ భాషని మరింత భాగ్యవత్తరం చేయడానికే, నీ భాషకి వన్నె తేవడానికే అంటున్నారు. ఆంధ్ర భాషలో ఆల కంటే అవతలి అక్కరములు ఎరుగని వాడవు కదా. ఆంధ్రుడవై ఉండియు ఆంధ్ర భాషలో ఆ అని నోరు మెదపలేని వాడవు కదా. నీ ఆంగ్లేయ భాషా జ్ఞానమును దేశమునకు ఎట్లు
ఉపచరింపదలచితివో చెప్పుము నాయన, నిన్ను గ్రంథమును వ్రాయమని కోరుచున్నాననుకుంటివేమో. నీవు వ్రాయునది ఏమి? పార్టీల నెత్తిన పేడ. ఏ గ్రంథమును నీవు వ్రాయవలదు, ఏ గ్రంథము చదవవలదు. ఏడుపులో కూడా మనకు అస్వతంత్రము ఏమి కర్మము? అందుకు సర్వస్వతంత్రులము, సంపూర్ణ అధికారులమే కదా. ముష్టి బ్రాహ్మణుడు నీ ఇంటికి వచ్చి యాయావరపు బ్రాహ్మణుడిని అయ్యానని అరవక, బాయ్ రూమ్లోనున్న పాట్లో రైస్ ఏమైనా ఉన్నదేమో, కైండ్లీ గెట్ ఇట్ హియర్, థ్యాంక్ యూ ఇన్ యాంటిసిపేషన్ అని నీతో సంభాషింపగా, నీవాతనికి ముష్టి వేయుదువా? మూతి మీద ఈడ్చి ఒక్కటి వేయుదువా? అలాగే మన ముష్టిలోని ఇంగ్లీష్ మాటలు కూడా అంత గౌరవప్రదములే అని నిశ్చయముగా నమ్ముడు. నమ్ముడు నాయనలారా, మీ సభా కార్యక్రమము అంతయు చెడగొట్టి తిని నన్ను మీరు క్షమింపవలయును. మరి ఎప్పుడైనా నీ సభ తిరగజేసుకొనుడు, అప్పుడు మీరు అధ్యక్షులుగా రావలయునని కేకలు. నాయనలారా, అటులే మీరంతా ఆంధ్రభాషాభిమానంతో ప్రవర్తించుచున్నప్పుడు నా చేతనైన సేవను నేను చేయనా? ఇక నాలుగు మాటలు మాత్రము చెప్పుదును. ఆంధ్రభాష భుత్తి వానితోడ నే కానీ మీరు ఆంగ్లేయమున ఎన్నడూ మాట్లాడవలయదు. మీరు మీ ఈ పేరాలో ఆంధ్రభాషలో వాళ్ళకంటే ఆ వేరే భాషలో అక్షరాలు తెలియని వాడవు కదా. ఆంధ్రభాషలో ఆ అని నోరు మెదపలేకపోవడం ఏంటి? ఈ ఆంగ్లం మీ ఆంగ్ల భాషని ఈ దేశానికి ఎలాగా ఉపయోగపరచదలచావో చెప్పు అంటున్నారు. నేనేమైనా నిన్ను గ్రంథాలు రాయాలని కోరుకుంటున్నాను అనుకుంటున్నావేమో. నేను అలాంటిదేమీ కోరుకోవట్లేదు. మనకి ఏడుపులో కూడా అస్వతంత్రం ఏంటి అంటే మనం మన భాషలో మనం రాయగలము, మనకేమీ వేరే భాష జ్ఞానం అవసరం లేదు దానికోసం అని అంటున్నారనమాట. అలాగే ఏదైనా ముష్టి బ్రాహ్మణుడు వచ్చి నీకోసం ఏ బాయ్ పాట్లో రైస్ ఉందా, కైండ్లీ గెట్ ఇట్ అని మీకు ఇంగ్లీష్లో అడగాల, అట్లా ఇంగ్లీష్లో అడగడాన్ని కూడా గౌరవంగా భావిస్తారులే నేడు అంటున్నారనమాట. అంటే మన భాష మనకి సంపూర్ణంగా ఉంది, మనకి వేరే భాషా జ్ఞానాలు దానికోసం గ్రంథాలు రాయడం కోసం అవసరం లేదు అన్నట్టుగా చెప్తూ ఉన్నారనమాట. అలాగే అంటున్నారు ఇంకా, అయ్యో మీ కార్యక్రమాన్ని అంతా చెడగొట్టాను పిల్లలు, కాబట్టి నన్ను క్షమించండి, మీ సభని మళ్ళీ ఎప్పుడైనా చేసుకోండి అంటే పిల్లలు అరుస్తున్నారు. మళ్ళీ అలా సభ జరిగినప్పుడు మీరే అధ్యక్షులుగా రావాలి అని అప్పుడు ఆయన అంటున్నారు. అలాగే మీరు ఆంధ్ర భాష అభిమానంతో ప్రవర్తించినప్పుడు నేను తప్పకుండా వస్తాను, అయితే నేను నాలుగు మాటలైతే మీతో చెప్పాలనుకుంటున్నాను. ఆంధ్ర భాష అస్సలు రాని వాడితో కూడా మీరు ఆంగ్ల భాషని ఎప్పుడూ మాట్లాడకండి. తర్వాత పేర, మీరు మీ మిత్రులకి ఉత్తరం రాయినప్పుడు డియర్ ఫ్రెండ్తో ఆరంభించి యువర్స్ ట్రూలీతో పూర్తి చేయక బ్రహ్మశ్రీ తోడనో మహారాజశ్రీ తోడనో ఆరంభించి చిత్తగింపవలయునితో పూర్తి చేయవలయను. ఆంధ్ర భాష వచ్చిన వానికి ఆంగ్లేయ భాషతో ఉత్తరం ఎన్నడూ వ్రాయకుడు. ఈ నియమములు మీరు చేసుకోగలరా? అభ్యంతరమేమి అను కేకలు. నూతనముగా అచ్చుపడుచున్న ఆంధ్ర గ్రంథములెల్లను విమర్శన బుద్ధితో చదువుడు, తొందరపడి అధిక్షేపింపకుడు. శనివారాది వారములందు రాత్రి తప్పకుండా 2 గంటలు పురాణ పఠనము కాలక్షేపము చేయుదు. స్వభాషా పత్రికలను చూడకుండా ఆవల పారవేయకుడు. ఆంగ్లేయ భాషా గ్రంథములు మీరు చదువుచున్నప్పుడు వానిలో మన భాషకు అక్కరకు వచ్చే అంశములేమియా అని తదేక దృష్టితో చూచుచు వానిని మెదటిలో పదిలపరపుడు. మీరు ఈ నియమములు అనర్చుకొని పట్టుదలతో పాటించి పుట్టుక చేతకనే కాక బుద్ధిచేతను, స్వభావము చేత, యోగ్యత చేత ఆంధ్రులని అనిపించుకొనుడు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ పేరాలో చెప్తున్నారు జంగాల శాస్త్రి గారు, పిల్లలు మీరు ఉత్తరాలు రాసేటప్పుడు డియర్ ఫ్రెండ్తో ప్రారంభించి యువర్స్ ట్రూలీతో పూర్తి చేయకుండా మొదట బ్రహ్మశ్రీతో ప్రారంభించి చివరిలో మహారాజశ్రీతోనో ప్రారంభించి చివరిలో చిత్తగింపు వలయంతో పూర్తి చేయండి. ఆంధ్ర భాష వచ్చిన వానికి ఆంగ్లేయ భాషతో ఉత్తరం ఎప్పుడు కూడా రాయకండి. అంటే మన తెలుగు వచ్చిన వాళ్ళకి తెలుగులోనే ఉత్తరం రాయండి అని చెప్తున్నారు. ఈ నియమాలు మీరు నేర్చుకోండి అని చెప్తున్నారు. అందరూ అభ్యంతరం ఏమి అన్నారు. కొత్తగా అచ్చువేస్తున్న ఆంధ్ర గ్రంథాలన్నింటినీ కూడా విమర్శన బుద్ధితో చదవండి, కానీ తొందరపడి అధిక్షేపించకండి. శనివారాలు ఆదివారాలు ఈ వారాంతాల్లో వచ్చేటువంటి సమయాన్ని 2 గంటలు పురాణాలు చదవడానికి కాలక్షేపానికి ఉపయోగించండి. అలాగే స్వభాష పత్రికలు ఆంగ్ల భాషా గ్రంథాలు చదువుతున్నప్పుడు ఆ భాషలో మన భాషకి అవసరమయ్యేటువంటి అంశాలు ఏంటా అని తదేక దృష్టితో చూడండి. ఈ నియమాలని పట్టుదలతో పాటించి పుట్టుక చేతనే
తెలుగుదేశంలో పుట్టడం వల్లనే కాక మన బుద్ధి చేత, మన స్వభావం చేత, మన యోగ్యత చేత కూడా మన అందరం కూడా ఆంధ్రులము అని అనిపించుకోవాలి అని కోరుకుంటున్నారన్నమాట జంగాల శాస్త్రి గారు. ఓం శాంతి శాంతి శాంతి.